జై శ్రీమన్నారాయణ. రోజుకో శ్లోకంలో భాగంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇంకొక మూడు శ్లోకాలు నేర్చుకుందాం. శ్రీ భీష్మ ఉవాచ. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం 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 దేవదేవమనంతం పురుషోత్తమం దేవదేవమనంతం పురుషోత్తమం దేవదేవం అనంతం దేవదేవం అనంతం అని కలిపితే దేవదేవమనంతం అయిందనమాట. దేవదేవమనంతం దేవదేవమనంతం పురుషోత్తమం పురుషోత్తమం జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ స్తువన్నామ సహస్రేణ స్తువన్నామ సహస్రేణ స్తువన్నామ సహస్రేణ పురుషః పురుషః సతతోత్థితః 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 సతతోత్థితః. ఇప్పుడు దాన్ని కలిపి చదువుకుంటే పురుషః సతతోత్థితః పురుషః సతతోత్థితః స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. ఇప్పుడు మొత్తం కలిపి చదువుదాం. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః తమేవ చార్చయన్నిత్యం తమేవ చార్చయన్నిత్యం తమేవ 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 చార్చయన్నిత్యం తమేవ చార్చయన్నిత్యం భక్త్యా 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 పురుషమవ్యయం పురుషమవ్యయం భక్త్యా పురుషమవ్యయం భక్త్యా పురుషమవ్యయం తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ 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 స్తువన్నమస్యంశ్చ స్తువన్నమస్యంశ్చ ధ్యాయన్ ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ స్తువన్నమస్యంశ్చ. దాన్ని విడగొట్టి చదివితే స్తువన్ నమస్యంశ్చ అన్నమాట. స్తువన్ స్తువన్ నమస్యంశ్చ నమస్యంశ్చ స్తువన్ నమస్యంశ్చ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ యజమానస్తమేవ చ యజమానస్తమేవ చ యజమానస్తమేవ చ ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. ఇప్పుడు ఇద్దరం కలిపి చదువుదాం. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. ఇప్పుడు ఈ రెండు లైన్లు కలిపి చదువుకుందాం. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాదినిధనం 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 విష్ణుం 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 సర్వలోకమహేశ్వరం 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 సర్వలోకమహేశ్వరం
అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం ఇప్పుడు ఇద్దరం కలిసి చదువుదాం అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం 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 స్తువన్నిత్యం 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 లోకాధ్యక్షం స్తువన్నిత్యం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వా సర్వా దుఃఖాతిగో దుఃఖాతిగో సర్వ దుఃఖాతిగో సర్వ దుఃఖాతిగో భవేత్ భవేత్ సర్వ దుఃఖాతిగో భవేత్ సర్వ దుఃఖాతిగో భవేత్ లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ఇప్పుడిద్దరం కలిపి చదువుదాం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ఇప్పుడు ఆ రెండు లైన్లు ఇద్దరం కలిపి చదువుదాం అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ఇప్పుడు ఆ మూడు శ్లోకాలు కలిపి చదువుదాం శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్.